ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఉప్పరపల్లి గువ్వలేగిలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డికి 100 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మరో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో 2వ స్థానానికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కొట్లాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీ శేఖర్ రెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీలు చేసినటువంటి కార్యక్రమం ఒకటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అధికారంలో ఉండి 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి ఎక్కడ చూసినా పేదరికం కనిపిస్తాడు. రైతు ఆత్మహత్యలు ఉండే, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉండ్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 6 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుంది, కొండపోశమ్మ ప్రాజెక్టు పూర్తవుతుంది, మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తవుతుంది. సాగునీరు తాగునీరు అందించినటువంటి ఘనత ఒక కేసీఆర్ గారికి దక్కింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. మరి ఇవన్నీ చూస్తే వాళ్ళు బిత్తరపోవాలి. కాంగ్రెస్ మేము చేయలేకపోయినామని, మేము చేయలేని పని టీఆర్ఎస్ పార్టీ చేసింది, కేసీఆర్ గారు చేసిండని చెప్పేసి కేసీఆర్కు ఓటేయమని చెప్పి ఇచ్చిన ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి, ఇక్కడ వచ్చిన బీజేపీలు కూడా చెప్పాలి. కానీ ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లె తమ్ముళ్ళు కానీ రైతన్నలు కానీ వెల్కమ్ చెప్తున్నారు, ఇంటికి పోతే స్వాగతం చెప్తున్నారు, ఛాయ్ తాగమని అడుగుతున్నారు, కూర్చోమని అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి గుండెల్లో ఉన్నాడు కాబట్టి మరి పక్క టీఆర్ఎస్ పార్టీ 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది.